హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము జగనన్న విద్యా దేవునికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు మనకు రావడం జరిగింది మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాయిదా పడినటువంటి ఈ జగనన్న విద్యా దేవునికి సంబంధించి అమౌంట్ అనేది రేపు మార్చి పదహారో తారీఖునైతే మనకి రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి సర్కులర్ అయితే లేటెస్ట్గా రావడం జరిగింది దీనిపై అయితే మనకి చాలా సందేహాలు అయితే ఉన్నాయి మార్చి పదహారును రిలీజ్ చేయబోయే ఈ స్కీమ్ అనేది సీఎం గారి చేతుల మీదకైతే లాంచ్ అవ్వబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి ప్రధానమైన సందేహం ఏంటంటే ఇప్పటివరకు మనకి ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్కి సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది రేపు రిలీజ్ చేయబోయేది ఫోర్త్ క్వార్టరా లేదు ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ క్వార్టరా అనే సందేహం అయితే ఒకటి ఉంది మరొక సందేహం ఏంటంటే లాస్ట్ ఇయర్ చదువుతూ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతున్న వాళ్ళకి రావాల్సిన ఫోర్త్ క్వార్టరు అండ్ ఈ సంవత్సరం రావాల్సిన ఫ్రెష్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ క్వార్టర్ రెండు రిలీజ్ చేస్తారా అనే సందేహం కూడా మనకి ఇక్కడ అందరికీ ఉంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రిలీవ్ అయిపోయిన బ్యాచ్కి అయితే ఫోర్త్ క్వార్టర్ మాత్రం పెండింగ్ ఉంటుంది ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు ఫ్రెష్ స్టూడెంట్కి అయితే ఫస్ట్ క్వార్టర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది కానీ లాస్ట్ ఇయర్ చదువుతూ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతున్న వాళ్ళకైతే మాత్రం చెప్పుకుంటే రెండు క్వార్టర్లు కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది అంటే ఫ్రెష్ అండ్ లాస్ట్ ఇయర్కి సంబంధించి కానీ ఈ కరోనా కారణం వలన అంతా అతలాకుతలమై మతలాబంతా మారిపోయి ఏం జరుగుతుందో ఇంకా తెలియట్లేదు చూసుకుంటే ఇంకా మనకి ఈ విద్యా సంవత్సరం ఆల్మోస్ట్ మార్చ్ అంటే ఏప్రిల్ మే నెలలో అయితే ముగియనుంది కానీ ఇంకా కొన్ని చోట్లయితే అడ్మిషన్ జరుగుతూనే ఉన్నాయి సో విద్యా సంవత్సరం అంతా కూడా గందరగోళం అయిపోయింది మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనకు చెప్పేది అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్కి సంబంధించినటువంటి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల కాలానికి సంబంధించి అమౌంట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాము విద్యా దీవెని అని చెప్పి మనకు సర్కులలో అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకైతే నాకు తెలిసి ఖచ్చితంగా అయితే అమౌంట్ రిలీజ్ అవుతుంది మరి గత సంవత్సరం తాలూకు సంబంధించి రిలీవ్ అయిపోయిన బ్యాచ్కి రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం అయితే మనము రేపు మార్చి పదహారో తారీఖున అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత అయితే మనం అకౌంట్లో పడిన తర్వాత అయితే కానీ మనం చెప్పలేము ఎందుకంటే అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత మాత్రమే మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది అంతవరకు అయితే ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే కరోనా కారణంగా కొన్నిసార్లు అయితే నిర్ణయాలు మారుతూ ఉన్నాయి స్కీమ్ స్టార్ట్ చేసిన కనీసం ఒక వారం రోజుల వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దఫ దఫాలుగా పడతాయి ఇప్పటివరకు చెప్పుకున్నది మనం జగన్ అని గురించి మాత్రమే షెడ్యూల్లో చెప్పుకున్నట్టుగా అయితే మనకి ఇంకా వసతి దీవెన కూడా లాస్ట్ టర్మ్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో చూద్దాము ఏం జరుగుతుందో స్టూడెంట్స్ మాత్రం కంగారు పడకుండా శ్రద్ధగా అయితే చదువుకోండి కాన్సన్ట్రేషన్గా చదువుకోండి మరలా ఎలాంటి అవాంతరాలు పోస్ట్ పోన్లు లేకపోతే మార్చి పదహారునైతే అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత కనీసం ఒక వారం రోజులు అయితే మాత్రం ఆగాల్సి ఉంటుంది ఈలోగా మనం అందరికీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫ్రెష్ క్వార్టర్ మాత్రమే వేశారా లేదా గత సంవత్సరపు ఫోర్త్ క్వార్టర్ కూడా వేశారని అయితే తెలిసిపోతుంది థ్యాంక్ యూ హోప్ ఫర్ ద బెస్ట్